తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్ గంగవరం లో గిరిజన ఉపతెగల ఐక్య వేదిక సమావేశం జరిగింది. సమావేశంలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వెదుళ్ల లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగింది. మాట్లాడుతూ జీవో నంబర్ 3 ని రద్దు చేయడం చాలా అన్యాయమని చెప్పారు. 1/70 చట్టం పగడ్బందీగా అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులకు పక్కా గృహాలు ఎలా నిర్మిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. भविष्य विद्या अलागे आरोग्य अभी व्यसन लोन का मत चूसकने बाध्यता तल्व मन मेदी मैं सभा अंदर कंपलसरी मन कड़पुर पिछले मनमे बाध्यता ने मैं अलागे इकड़ उद्योग सहक मैं सभा गुरुत्वाकर्षण पे एजेंसी प्राप्त में आदिवास चार इबंधर एंकंटे एक् चूस एदो रकम समस्या आदिवासी प्रजी मुख्य चट आदिवासी प्राता प्रजा चट हूँ विषय में ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. వన్ ఆఫ్ సెంటి చట్టం ఉన్నప్పటికీ కూడా అది అమలు కావటం లేదు. అమలులో ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు అలక్ష్యం వహిస్తూ ఆదివాసులకి క్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఒక భూమి సమస్య కాదు, పోలవరం లాంటి ప్రాజెక్టులో ఆదివాసులు నిరాశలు అవుతున్నారు. ఆ సమస్యలు కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు, చాలా మందికి నష్టపరిహారం రాలేదు. అలాగే సంక్షేమ పథకాల విషయంలో కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే నా పేరు విదురు లక్ష్మిరెడ్డి. ఐటిడిఏ జిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడిని. నా పేరు విదురు లక్ష్మిరెడ్డి. అయితే ఈరోజు గంగవరం మండలంలో పట మా ఏడు తెగలతో కలిపి బహిరంగ సభ పెట్టడం జరిగిందండి. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా ఏడు తెగలు వెనకబడి ఉన్నందువలన ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని కోరుకుంటూ మరి మా ఏడు తెగల నుండి పెద్దలతో ఈరోజు చర్చ జరిగిందండి. కనుక ప్రభుత్వం దయచేసి మమ్మల్ని అభివృద్ధి దిశగా ప్రయాణించాలంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు కానీ మా విద్యను అలాగే ఇక్కడ ఆరోగ్యం వైద్య అన్నిటిలో పట మాకు పూర్తి హక్కులు కల్పిస్తూ మాకు నాణ్యమైనటువంటి వైద్యం అందించేలాగా మా ఆదివాసీ ప్రజలకు మన మనస్ఫూర్తిగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఈరోజు కోరుకుంటూ మరి సభను మరి పెట్టుకోవడం అంటూ జరిగిందండి. మరి ఈ అవకాశం ఇచ్చినట్టు ఈ సభ పరిమితులు ఇచ్చినటువంటి మరి చాలా మంది చట్టం కోసం చెప్పారు.